Ani kalah. Ah. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మంకీ స్కేర్ గన్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా మనకు హర్యానాలో మొట్టమొదటిగా అక్కడ రైతులు కనిపెట్టడం జరిగింది. సో అక్కడ కోతుల్ని అలాగే ఇతర అడవి జంతువులు పక్షుల్ని తరిమేదానికి ఈ ఎయిర్ గన్ని వాళ్ళు కనిపెట్టడం జరిగింది, మంకీ స్కేర్ గన్ అని. సో టోటల్గా దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం పీవీసీ పైపులతో మనం కేవలం 200లోనే ఈ పరికరాన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీది ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇది వచ్చేసి ఒక క్యాప్. సో ఈ క్యాప్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి ఈ హోల్లో వచ్చేసి ఇది వచ్చేసి లైటర్ అన్నమాట. లైటర్ అంటే ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలిగిస్తారు కదా, ఆ లైటర్ ఇది. సో ఆ లైటర్ని ఇక్కడ బిగించుకోవాలి హోల్ చేసి ఈ క్యాప్కి. సో ఆ తర్వాత ఈ క్యాప్ని వచ్చేసి ఇది వచ్చేసి మనకు 2.5 ఇంచుల పైప్ ఇది. సో 2.5 ఇంచ్ పైప్కి ఇక్కడ 2 ఇంచెస్ పైప్ ఒకటి అటాచ్ చేయాలి. మధ్యలో వచ్చేసి రెడ్యూసర్ అన్నమాట. 2.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్కి రెడ్యూసరు. సో ఈ పైప్ వచ్చేసి 2 ఫీట్స్ ఉంది. ఆ పైప్ వచ్చేసి 2 ఫీట్స్ ఉంది టోటల్గా. సో దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్లో ఆ లైటర్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్ని ఇక్కడ మూత బిగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రెడ్యూసర్ని బిగించుకొని ఇక్కడ 2 ఇంచెస్ పైప్ని బిగించుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మనము కాల్షియం కార్బైడ్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. కాల్షియం కార్బైడ్ అంటే ఏం లేదు, ఇంతకుముందు వచ్చేసి మామిడికాయలు మగ్గ పెడుతూ ఉన్నారు దాంతో, అలాగే ఇతర పండ్లు కూడా మాగేదానికి దాన్ని మాగబెట్టేదానికి ఆ కాల్షియం కార్బైడ్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఆ కాల్షియం కార్బైడ్ని ఇందులో మనము ఇక్కడి నుంచి చిన్న పీస్ని ఇక్కడి నుంచి వేసేసి కొద్దిగా వాటర్ని వేసిన తర్వాత మనము ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనము ఈ లైటర్ ఏదైతే ఉంటుందో మనకు ఈ లైటర్ని మనము జస్ట్ ఇలా ఒకసారి ప్రెస్ చేయగా ఈ లైటర్ని ఇలా ఒకసారి ప్రెస్ చేయగానే ఫైర్ అయ్యి దాంట్లో నుంచి మనకు ఈ టపాసులు మనం కాలిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సేమ్ దానికంటే కూడా ఇంకా మంచి సౌండ్ వచ్చి ఆ సైడ్ నుంచి మంచి సౌండ్ రావడమే కాకుండా దాంట్లో నుంచి మనకు ఫైర్ కూడా వస్తుంది. సో అది చూసిన కోతులు ఏమైనా కానీ భయపడతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మన సైడ్ అయితే కోతులు అయితే ఇప్పటి వరకు మనకు రాలేదు. కాకపోతే పక్షులు లేదంటే జంతువులు చిలుకలు ఇటువంటివి మాత్రం చాలా బాగా వెళ్ళిపోతున్నాయి ఒకసారి మనం దీన్ని యూస్ చేసుకున్నట్లయితే. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడింది. కాల్షియం కార్బైడ్ వచ్చేసి మనకు కిలో 100 రూపీస్ చొప్పున మార్కెట్లో వెల్డింగ్ షాప్లలో ఈజీగా దొరుకుతుంది మనకు, లేదంటే బయట కూడా దొరుకుతుంది కాల్షియం కార్బైడ్ అనేది. మామిడి పళ్ళు మగ్గబెట్టే రాయి అంటారు దాన్ని. సో అది తీసుకొచ్చుకొని మనము 1 కిలో వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ లైటర్ చూసుకున్నట్లయితే మనకు ఈ లైటర్ వచ్చేసి 100 రూపీస్ పడింది. లైటర్స్ మనకు 50 రూపీస్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే నేను మంచి కంపెనీది తీసుకొచ్చి వేశాను, 2 ఇయర్స్ వారంటీ అంటే వారంటీ ఉంది దీనికి. సో ఇది లైటర్ ఒకటి 100 రూపీస్, ఈ క్యాప్ ప్లస్ ఆ రెడ్యూసర్ వచ్చేసి మనకు 40 రూపీస్ పడింది. ఇక పైప్ ఈ రెండు లెంతుల పైపులు వచ్చేసి 40 రూపీస్ పడతాయి. యాక్చువల్గా నేనైతే మా దగ్గర ఆల్రెడీ మనం వాడేసినవి ఉన్నాయి, దాంతోనే చేసుకోవడం జరిగింది. సో ఇలా మనము దాన్ని ఫిట్ చేసుకోవాలి. టోటల్ మనకు 200 రూపీస్ దీని మొత్తం ఖర్చు వస్తుంది. ఒక 100 రూపీస్ వచ్చేసి కాల్షియం కార్బైడ్ కొనడానికి ఖర్చు వస్తుంది. సో దాంతో మనం పూర్తిగా దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. మన తెలుగులో వచ్చేసి రైతునేసం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఐరన్ది చూపించారు వాళ్ళు. కాకపోతే అది కొద్దిగా అడ్వాన్స్గా ఉంది, దాన్ని వాళ్ళు చాలా హెవీ కాస్ట్ చెప్పారు, 3000 రూపీస్ అని చెప్పడం జరిగింది. సో అలా కాకుండా మనం ఈజీగా దీన్ని మనమే చాలా సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మనం హోల్ చేసినాము. ఇక్కడ హోల్ చేసి అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ హోల్ చేసుకొని ఈ హోల్ ద్వారా వాళ్ళు కార్బైడ్ని వేసుకొని వాటర్ని వేసుకొని
దీన్ని యూస్ చేసుకుంటున్నారు. అయితే మనము ఈ హోల్ని మూసేయడం జరిగింది, ఎందుకంటే ఈ హోల్లో మనం వాటర్ ప్లస్ కార్బైడ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలా మూసి పట్టుకొని ఫైర్ చేయాల్సి వస్తుంది. సో సార్కి మనం ఇలా మూసి ఫైర్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతో మనము ఈ హోల్ని వేసి కూడా మళ్ళీ మూసేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ సైడ్ నుంచే వేయడం జరుగుతుంది. సో ఫైర్ కూడా ఈ సైడ్ నుంచే అవుతుంది మనకు. ఒకసారి అది కూడా ట్రయల్స్ కూడా చేసాము, అన్నీ చూపిస్తాము. కాంతో పుడిగింగా దివాళ్ళు లగా.